హే గాయ్స్ ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ యువర్ స్నేహ. వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ హోప్ యూ పీపుల్ ఆర్ డూయింగ్ గ్రేట్ అండ్ ఐఎమ్ డూయింగ్ గ్రేట్ యాజ్ వెల్. సో ఈరోజు మనం వింటర్ హాల్ చేయబోతున్నాం అన్నమాట. ఎందుకంటే వీ హ్యావ్ ఆల్రెడీ స్టెప్డ్ ఇన్ వింటర్ అండ్ ఈసారి హైదరాబాద్లో సూపర్ చలి ఉంది నాకైతే. సో వింటర్ క్లోత్స్ మనం అన్నీ పైలప్ చేసుకునే బదులు వన్ ఆర్ టూ వింటర్ క్లోతింగ్ అప్రాప్రియేట్ మనం మంచి బ్రాండ్స్లోంచి తెచ్చి పెట్టుకుంటే ఏమవుతుందంటే, మనం వెస్ట్రన్ వేసుకున్న, ఇండియన్ అవుట్ఫిట్స్ వేసుకున్న, వన్ టూ అవుట్ఫిట్స్తో పేరప్ చేసి కూడా వీ కెన్ లుక్ వెరీ బ్యూటిఫుల్ అండ్ అప్రాప్రియేట్ ఫర్ ద సీజన్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ వింటర్ సీజన్లోనే మనకి ఎక్కువ అకేషన్స్ అన్నీ ఉన్నాయి. గృహ ప్రవేశాలు, పార్టీస్, యానివర్సరీస్, మ్యారేజ్, రిసెప్షన్, ఇవన్నీ చాలా ఉన్నాయన్నమాట. సో అన్నిటికీ అటెండ్ అవ్వాలంటే ఆబ్వియస్గా కొంచెం ట్రెడిషనల్ అటైర్స్ అయినా లేకపోతే సెమీ ట్రెడిషనల్ అటైర్స్ అయినా ఇవన్నీ ఖచ్చితంగా వేసుకోవాలి. బట్ అవి వేసుకున్నప్పుడు ఫంక్షన్ హాల్స్లో కానీ బయట కానీ మనకి చాలా చలిగా ఉంటుంది, నైట్ టైం ఎస్పెషలీ. సో అలాంటి టైంలో మనం ఎలాంటి అవుట్ఫిట్స్, వింటర్ అప్రాప్రియేట్ అవుట్ఫిట్స్ వేర్ చేసుకున్నా కానీ మనకి చలి ఆగుతుంది అండ్ ఆల్సో మనం ఫంక్షన్ అప్రాప్రియేట్ కనిపిస్తాము. సో అలాంటిది నేను ఈరోజు చూపించబోతున్నాను అన్నమాట ఈ వీడియోలో. వింటర్ వచ్చినప్పుడు మనము ఫుట్వేర్ కూడా అలానే చూస్ చేసుకోవాలి, అప్రాప్రియేట్ టు ద సీజన్. సో వన్ బూట్స్ అండ్ వన్ జూతీస్, ఇలాంటి నేను టిప్స్ నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను క్లియర్గా. నా దగ్గర ఎలాంటి ఫుట్వేర్ ఉన్నాయి విచ్ కెన్ బి యూజ్డ్ ఇన్ వింటర్స్ అండ్ ఎంత బడ్జెట్లో తీసుకున్నాను, ఎక్కడి నుంచి తీసుకున్నాను, ప్రతిదీ లింక్స్ మీకు ఇస్తాను. సో నెక్స్ట్ వీడియో కోసం అది వెయిట్ చేస్తూ ఉండండి, ఎలాంటి ఫుట్వేర్ వాడాలి వింటర్స్లో అన్నది. సో సబ్స్క్రైబ్ చేసేసుకొని ఛానల్ దగ్గర బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది ఆల్లో పెట్టుకుంటే మీకు నెక్స్ట్ వచ్చే వీడియోస్ కూడా అసలు మిస్ అవ్వకుండా చూస్తారనమాట. అండ్ ఇప్పుడు న్యూ ఇయర్ దగ్గరకు వచ్చింది కాబట్టి నేను గివ్ అవేస్ కూడా ప్లాన్ చేస్తున్నాను. ఒకవేళ గివ్ అవేలో పార్టిసిపేట్ చేసి జెన్యున్గా విన్ అవ్వాలి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టేసి, మీది ఎన్నో లైక్ ఎన్నో కమెంట్ అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పాలన్నమాట. సో ఆ విధంగా చేస్తే కనుక మీరు గివ్ అవేలో పార్టిసిపేట్ అయిపోతారు, ర్యాండమ్గా విన్నర్స్ని నేను తీస్తాను, దానిలోంచి నేను గివ్ అవే అనేది పెడతానమాట. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. నేను ఈరోజు అమెజాన్ నుంచి ఇది తెప్పించాను. సో ఇది చాలా చాలా యూనో న్యూట్రల్ కలర్లో తెప్పించాను, ఎందుకంటే ఎవరైనా వేసుకోవడానికి, ఏ డ్రెస్ మీదైనా వేసుకోవడానికి సెట్ అయిపోతుందని నేను న్యూట్రల్ కలర్ తెప్పించాను. సో ఇది, దీనికి వచ్చేసి ఇలా కోజీ హ్యాట్ ఉంటుందన్నమాట, ఇది రిమూవ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనకి జిప్ ఉంటుంది, చూసి ఇక్కడ జిప్ ఉంది కదా, ఈ జిప్తో ఇది హ్యాట్ రిమూవ్ కూడా చేసుకోవచ్చు. ఆ రిమూవ్ చేసేసిన మనకు ఇక్కడ నెక్ ఇక్కడ వరకు ఉంటుందన్నమాట. సో మనకి కోజీ ఫీలింగ్ ఆటోమేటిక్గా ఉంటుంది. అండ్ ఇక్కడ స్ట్రైట్గా ఇక్కడ జిప్పర్ ఇచ్చారు, స్టార్టింగ్లో ఇక్కడ మధ్యలో జిప్పర్స్ ఇచ్చారు. అండ్ ఆల్సో ఇక్కడ కూడా మీరు చూస్తే ఫ్రంట్ పాకెట్స్ కూడా ఉన్నాయి, ఇన్విజిబుల్ జిప్ అంటారన్నమాట. సో ఇక్కడ మంచిగా మనకి చేతులు పెట్టుకోవడానికి, చేతులు కూడా వార్మ్ చేసుకోవడానికి ఇక్కడ టూ సైడ్స్ జిప్ ఇచ్చారు. అండ్ లోపల కూడా ఓపెన్ చేశాక, సో ఇది క్యూబ్ అనే బ్రాండ్, ఓకే, లోపల కూడా ఓపెన్ చేశాక లోపల సైడ్ కూడా పాకెట్స్ ఉన్నాయన్నమాట. నాకు ఇది చాలా నచ్చింది, అంటే ఫుల్ చలి ఉన్నప్పుడు ఇది పనికి రాకపోవచ్చు, బట్ మన హైదరాబాద్ చలికి, నాలాగా ఎవరైతే చలికి బాగా వణికిస్తారో అలాంటి వాళ్ళకైతే ఇది ప్రాపర్ ప్రాపర్ అని అనుకోవచ్చు. ఈవెన్ స్లీవ్స్ కూడా ఫుల్ స్లీవ్స్ ఉన్నాయన్నమాట, ఫుల్ స్లీవ్స్ ఉండి ఇక్కడ ఇలా ఇలా ఉంది, సో దట్ టైట్గా అక్కడ ప్యాక్ అయిపోతుంది చలి లోపలికి వెళ్లకుండా. అండ్ యూ విల్ ఫీల్ వెరీ వార్మ్. అండ్ లోపల కూడా మనకి క్లాత్ వచ్చి ఇలా ఉందన్నమాట, సో ఇచ్చి క్లాత్ ఉండదు, ఇది వింటర్స్కి కూడా వేసేసుకోవచ్చు, ఇదేం తడవదు ఇది. సో అందుకే ఇది వింటర్ వేర్ కూడా అండ్ రెయినీలో కూడా హ్యాపీగా దీన్ని వేసుకోవచ్చు, ఎందుకంటే మీరు క్లాత్ చూస్తున్నారు కదా, ఇది వాటర్ పడినా కూడా ఏమీ తడవదు, అలా ఏమి ఉండదన్నమాట. ఎప్పుడైనా ఒకసారి బాగా యూజ్ చేశాక డ్రై క్లీనింగ్కి ఇచ్చినా లేకపోతే డ్రై వాష్ చేయించినా సరిపోతుంది, సో స్మెల్ స్టింకీ రాకుండా. సో ఇది కాస్ట్ వచ్చేసి 900 అండ్ చేంజ్ సంథింగ్ పడింది, యాక్చువల్గా 1600 ఆర్ 2000 అలా ఉందన్నమాట దీని ఎంఆర్పి. బట్ నేను కొనుక్కున్న లింక్ ద్వారా మీరు కొనుక్కుంటే కనుక మీకు కూడా సేమ్ ప్రైస్కే వస్తుంది. ఆ లింక్ అనేది నేను కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను, ఖచ్చితంగా ట్రై చేయండి అని తెప్పించేసుకోండి, ఎందుకంటే వీటి అవుట్ ఆఫ్ స్టాక్ ఈజీగా అయిపోతాయి ఇప్పుడు వింటర్స్ కాబట్టి. సో వేరేవన్నీ ఇంకా చాలా ఎక్కువ కాస్ట్లో ఉన్నాయి, 2000-2500 కూడా ఉన్నాయి, బట్ దిస్ ఐ ఫెల్ట్ వెరీ ప్రాపర్ అండ్ అఫోర్డబుల్. $1000 దీనికి పెట్టారు అంటే ఆబ్వియస్గా ఇది 6-7 ఇయర్స్ ఈజీగా నడిపేస్తుంది, ఓన్లీ వింటర్ సీజన్లో వాడతారు కాబట్టి, ఓన్లీ పైకే వేసుకుంటారు కాబట్టి. సో నాకు ఇది, నేను ఎల్లో తెప్పించుకున్నాను అండ్ ఉన్న మాట చెప్తున్నాను సి గైస్, నేను దీన్ని ఎల్
ఎల్లో తెప్పించుకున్నాను. బట్ స్టిల్ ఇది నేను వేసుకోవడానికి బాగానే ఉంది, కానీ జిప్ చేయడానికి ఇది నాకు కొంచెం టైట్ అవుతుంది అనమాట. సో మీ ప్రాపర్ సైజ్ ఏముందో దానికంటే 2 or 3 సైజెస్ ఎక్కువ తీసుకోండి. ఈ బ్రాండ్లో నేను ఇచ్చిన లింక్లో అదొక్కటే చిన్న మైనస్ పాయింట్ అనిపించింది నాకు, ఎందుకంటే నా యూజువల్ సైజ్ మీడియం టు లార్జ్, మీడియం అలా నడుస్తుంది. బట్ నేను లార్జ్ తీసుకున్నాను, ఆబ్వియస్గా పైన వేసుకునేది అనుకొని, బట్ ఇంకా అది టైటే ఉంది. సో ఫుల్ కవర్ చెయ్యాలి అని అనుకుంటుంటే కనుక, జిప్ వేసేసుకోవాలనుకుంటే కనుక ఎక్సెల్లో తీసుకోండి. మీడియం అయితే ఎక్సెల్ తీసుకోండి, స్మాల్ అయితే ఎల్ తీసుకోండి, ఎక్సెల్ అయితే 3XL తీసుకోండి, అలా తీసుకోండి అన్నమాట. 2 సైజెస్ అప్ తీసుకోండి. సో అప్పుడు మీకు హ్యాపీగా పట్టేస్తుంది, టైట్గా కూడా ఉండదు, పర్ఫెక్ట్ ఫిట్ ఉంటుంది అన్నమాట. సో అది నా సజెషన్. మీ అందరికీ సూపర్గా ప్రొడక్ట్స్ వస్తాయి, మాకు రావు అలాంటి ఫీలింగ్ ఉంటుంది కదా, అందుకే నేను హానెస్ట్గా చెప్పడానికి ట్రై చేస్తాను మీకు. సో అది నచ్చితే కనుక లైక్ చేయండి వీడియోని, అండ్ ఆల్సో కమెంట్స్ చేయండి. సో ఇంకేంటి, విల్ మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.